హాయ్ ఫ్రెండ్స్ మనసుకు మనసుకు మధ్య కథా సంపుటి పుస్తకం నుండి మనం కథలు వింటున్నాము ఇందుమతి అనే కథ మనం వింటున్నాం కదండి ఆ కథ ఇప్పుడు మూడు భాగాలు అయిపోయింది ఇప్పుడు నాలుగో భాగం మనసుకు మనసుకు మధ్య కథా సంపుటి నుండి ఇందుమతి అనే కథను మనం వింటున్నాం మమ్మీ నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా అని అడిగేదాన్ని కదా ఇదిగో ఈ ఆంటీ నా ఫ్రెండ్స్ ఉదా అని చెప్పింది నమస్తే ఆంటీ అంద అమ్మాయి నవ్వుతూ నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తా వంటింట్లోకి వెళ్ళింది ఇందు నీ పేరేంటి పాప అడిగాను నేను నా పేరేమో స్పందన సెకండ్ క్లాస్ చదువుతున్నాను తమ్ముడి పేరేమో చరణ్ ఎల్కే చదువుతున్నాడు మా అమ్మ మీరు క్లాస్మేట్స్ ఆంటీ కుతూహలంగా అడిగింది ఎంతో బాగా మాట్లాడుతున్న స్పందనను చూస్తే ముచ్చటేసింది అవునమ్మా అన్నాను ఆంటీని విసిగిస్తున్నావా నీ మాటలతో కాఫీ కప్పులతో వచ్చింది ఇందు తనంత బాగా మాట్లాడుతుంటే విసిగించడం ఏంటిందు అన్నాను నేను మా పాపకి నాలాగే కాస్త ఆరిందతనం ఎక్కువేలే అంది నవ్వుతూ ఇందుమతిలో పెద్ద మార్పు ఏమీ రాలేదు నవ్వుతూ తుళ్ళుతూనే ఉంది ఇల్లంత చక్కగా ఉంచింది ముద్దులకి పిల్లలు మీ వారేరి డ్యూటీకి వెళ్ళారా అడిగాను ఖాళీ కప్పు కింద పెడుతూ చూపిస్తానుండు అంది ఇందుమతి తన ముఖం ఎందుకో సీరియస్గా గంభీరంగా మారినట్లు అనిపించింది గదిలో పెట్టి తాళం వేసేవా ఏంటి అడిగాను హాస్యంగా అలాగే అనుకో అంటూ ముందుకు నడిచింది ఇల్లంతా మార్పులు చేశారు మూడు గదులు ఎవరికి అద్దెకిచ్చినట్టున్నారు రెండు రూమ్స్ కొత్తగా కట్టారు అందులో ఒకటి షాప్లా ఉంది ఇంటికి షాప్కి మధ్య ఉన్న డోర్ తీసింది ఇందు మాటలో పడి చూడలేదు కానీ అది ఓ పెద్ద పుస్తకాల షాప్లా ఉంది నన్ను రూమ్ దగ్గరే ఉంచి ఇందు షాప్లోకి వెళ్ళింది ఎవరొచ్చారో చెప్పుకొని చూద్దాం అంది బాగుంది నువ్వు చెప్పని నాకేలా తెలుస్తుంది నేను కళ్ళగన్నానా ఏంటి అది శ్రీధర్ గొంతు సుధా లోపలికి రా కేకేసింది ఎందు లోపటి నుంచి నేను లోపలికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి స్థాను అయ్యాను శ్రీధర్ రెండు కాళ్ళు లేని శ్రీధర్ చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు ఒక్క క్షణం నా కళ్ళ ముందు భూమి గిర్రును తిరిగినట్లయింది బాగున్నారా అని నవ్వుతూ అడుగుతుంటే ఊ అని మాత్రం అనగలిగాను నా ముఖంలోని భావాలను ఇందుమతి కుతూహలంగా చూస్తోంది కూర్చోండి అని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు అందులో కూర్చుంటూ అసలు ఎలా జరిగింది అడిగాను నా గొంతు నాకే పేలవంగా వినిపించింది ఆ రోజు డ్యూటీ ఉంది ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది డోర్ దగ్గర ఉన్నానేమో బయటకి విసిరేయబడ్డట్టుగా పడ్డాను కంపార్ట్మెంట్ మొత్తం నా కాళ్ళ మీద పడింది ఇంకా నయం పూర్తిగా పడితే మిగిలేవాడిని కాదు అన్నాడు శ్రీధర్ నాకు ఒళ్ళు గగురు పొడిచింది ఏమిటి హిందుమతి జీవితం క్షణం క్రితం వరకు హిందూ సంసారం హాయిగా గడిచిపోతుంది అనుకున్నాను నా మట్టుకు నాకేమీ బాధలేదు నా బదులు హిందూయే కష్టపడుతుంది నా ఉద్యోగం పోయిన తర్వాత వచ్చిన డబ్బుతో తనే బలవంతంగా ఈ షాప్ పెట్టించింది శ్రమేమీ లేదు అమ్మే పుస్తకాలు ఒక సెక్షన్ అద్దెకిచ్చేవి మరో సెక్షన్ వచ్చిన వాళ్లే వచ్చినవి తీసుకుని నా దగ్గర నా టేబుల్ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తారు వాళ్లే వచ్చినవి వాళ్ళే నచ్చినవి తీసుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తారు అద్దెకి తీసుకెళ్లే వాళ్ళే వాళ్లే బుక్స్ ఎరుకుని నాకు చూపిస్తారు నోట్బుక్లు రాసుకుని వాళ్ళు సంతకం తీసుకుంటాను కస్టమర్స్ కూడా చాలానే వస్తున్నారు పుస్తకాలన్నీ కొనలించ కొని చదవలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇబ్బంది ఏమీ లేదు ఈ నెల నుంచి షాప్లో ఒక పిల్లవాడిని కూడా అస్టెంట్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీధర్ ఇందుమతి ఎప్పుడు ధైర్యవంతురాలే ఇలాంటి ఎదురు దెబ్బలకు తట్టుకుని ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూనే ఉంది ఇక నేను వెళ్తాను మళ్ళీ రేపు వస్తానులేండి షాప్లోకి ఎవరో కస్టమర్ రావడంతో కస్టమర్స్ రావడంతో లేచి నిలబడ్డాను నేను మంచిది తప్పక రండి ఇందు ఎప్పుడు మీ గురించి కలవరిస్తూ ఉంటుంది అన్నాడు శ్రీధర్ నేను ఇందు బయటకు వచ్చాక రేపు మళ్ళీ మళ్ళీ వస్తానని తనతో చెప్పాను సరే కానీ ఈవినింగ్ టైంలోనే రా పొద్దంతా నేను బ్యాంకులో ఉ బ్యాంక్లోనే ఉంటాను అంది ఇందుమతి బ్యాంకులో జాబ్ చేస్తున్నావా అడిగాను ఆశ్చర్యంగా అవును ఆయనకు అలా అయ్యాక ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఏజ్ లిమిట్ కూడా దాటిపోలేదు కదా చూద్దామని బ్యాంక్ పరీక్ష రాసి పాస్ అయ్యాను జాబ్ వచ్చింది ఇక ఆయన ఇంట్లో కూర్చుని బాధపడడం ఎందుకు అనిపించింది సంపాదించిన అలవాటైన మగవాళ్ళు ఊరికే కూర్చొని తినాలంటే గిల్టీగా ఫీల్ అవుతుంటారు అందుకే నేనే ఈ షాప్ పెట్టించాను ఆదాయం ఎలాగైనా ఉండని ఆయనకు శ్రమ ఉండదు పైగా కాలక్షేపం తను కూడా ఏదైనా పత్రికో నవలో చదువుతూ కూర్చోవచ్చు తోడుగా ఉంటారని బ్యాంకులో లోన్ తీసుకుని రెండు గదులు కట్టించి అద్దెకిచ్చాం చెల్లై పెళ్ళి అయిపోయింది తమ్ముడు కూడా జాబ్ వచ్చింది అమ్మ తమ్ముడి దగ్గరే ఉంటుంది సుధా నాకు ఇప్పుడు నిశ్చింతగా ఉంది మనం భయపడ్డ కొద్ది కష్టాలు మనల్ని ఇంకా భయపడతాయి అందుకే వాటిని ఎదిరించడం నేర్చుకున్నానంది ఆటకు వెళ్ళిన పిల్లలిద్దరు వచ్చేశారు ఇక నేను వెళ్తానని బయలుదేరాను గేటు దగ్గర పిల్లలిద్దరి మధ్య నుంచుని చిరునవ్వుతో చేయుక్కుతున్న ఇందుమతిని చూస్తే నాకు ఎంతో తృప్తి కలిగింది ఇందుమతి లాంటి వాళ్లకు జీవితం ఒక సవాలు అందులోని కష్టాలను వాళ్ళు చిరునవ్వుతో ఎదుర్కొని సుఖాలకు బాటలు వేసుకుంటారు కలువబాల పక్షపత్రిక ఫిబ్రవరి ఒకటి పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలువబాల పక్షపత్రికలో ఈ కథ వచ్చిందంటే ఇక్కడ రాశారు కథ వింటుంటే అసలు అద్భుతమైన కథ మనసు మనసుకు మధ్య కథల పుస్తకంలో రాసినటువంటి ఇందుమతి అనే కథ ఎంతోమంది ఆడవాళ్ళకి ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథ ఈ ఆడవాళ్ళు ఈ కథను విని తప్పకుండా జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతుంది ఎలా ఎలా తిరుగుతుంది ఎలాంటి సవాళ్ళు వస్తాయి ఎలా ఎదుర్కోవాలి ఇది కథ చదివితే ప్రతి ఒక్కళ్ళకి ఒక కనువిప్పండి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మాత్రం నన్ను చాలా కదిలించింది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక కథతో మిమ్మల్ని కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్